హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను టుడే వీడియో వచ్చేసి స్లీవ్స్ డిజైన్ అనేది మీకు చూపించబోతున్నానండి. ఇది కుర్తీ యొక్క స్లీవ్స్ 3x4 స్లీవ్స్ అండి. దానికి మిడిల్ పాయింట్లో డిజైన్ అనేది నేను చేస్తున్నాను, అది ఎలాగో చూద్దాం. దీనికోసం ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇలా పైన కింద 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని మిడిల్లో 2.5 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక బాక్స్లో ఒక 1 ఇంచ్ ఉండేలాగా ఒక బాక్స్ రూపంలో షేప్ చేసుకోవాలండి. షేప్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వాటర్ డ్రాప్ డిజైన్ అనేది చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇలా పెన్ తోటి ఈ షేప్లో డ్రా చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా మనము ఒక 1 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ షేప్ అయితే ఏ విధంగా డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా మనం ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనము ఈ లోపల ఉన్న లైన్ని బయట ఉన్న లైన్ని కట్ చేసుకోవాల్సి వస్తుంది. మనకు షేపు మనం ఏ డిజైన్ అయితే కట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ షేప్ వచ్చే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకు డిజైన్ షేప్ అనేది. తర్వాత దీనికి ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలండి క్లాత్. ఇలా జరగకుండా పిన్స్ పెట్టుకోవాలి. మనము చుట్టూరా దీన్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే చిన్న చిన్న గాట్లు అయితే ఇచ్చుకున్నాను, ఎందుకంటే ఈజీగా ఇలా ఫోల్డ్ అయ్యి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఫోల్డ్ కావడం కోసం. ఇదే విధంగా మెల్లగా మనము ఈ షేప్ అయితే పోకుండా మనము జాగ్రత్తగా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరాను మొత్తము పై వరకు ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిందండి. మనకు లోపల కూడా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మనం స్లీవ్స్ అయితే ఆల్రెడీ నేను కట్ చేసుకున్నాను. ఇది 3x4 స్లీవ్స్ అండి. 9 ఇంచెస్ లెంత్ అండి ఇది. తర్వాత 9 ఇంచెస్ విడ్త్, 9 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. ఈ స్లీవ్స్ అయితే ఆల్రెడీ లైనింగ్ వేసి జాయిన్ చేసి నేను పెట్టేసుకున్నాను. తర్వాత సెంటర్లోకి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి, ఎందుకంటే ఈ డిజైన్ వేయడాని కోసం సెంటర్లో ఇలా లైన్ డ్రా చేసుకొని తర్వాత కింది నుంచి పై వరకు 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మనం ప్రిపేర్ చేసుకున్న దీన్ని ఈ డిజైన్ అనేది ఇది పెట్టుకొని సెంటర్లోకి చూసుకోవాలండి. కొంచెం మనకు స్లీవ్స్ వేసుకుంటే మనకు సెంటర్లోకి ఈ ఓపెన్ అనేది రావాలి. నెక్స్ట్ ఏంటంటే మనము పిన్స్ పెట్టుకొని ఇది మనం స్టిచ్ చేసుకోవాలి. మనం క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, అక్కడి నుంచే స్టిచ్ అనేది వేసుకోవాలండి, లోపలికి బయటికి కాకుండా. క్యాన్వాస్ పేపర్ క్లాత్ మీద ఎక్కడి నుంచి అయితే మనం స్టిచ్ వేసామో అక్కడి నుంచే ఇలా షేప్ చూసుకుంటూ మనం కొంచెం అటు ఇటుగా స్టిచ్ చేసినా మనకు షేప్ అనేది పోతుందండి. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకునే దాన్ని బట్టి షేప్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. జాగ్రత్తగా బిగినర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇలా మధ్యలోకి 1/2 ఇంచ్ మందం ఖర్చు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. చుట్టూరాను మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని ఫోల్డింగ్ చేసుకొని మరలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చిన్నగా ఉంది కాబట్టి హోలు మనము సీజర్ తోటి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. దీన్ని ఫోల్డింగ్ కోసం ఈజీగా మూవ్ కావడం కోసం చిన్న చిన్న గాట్లు అయితే పెట్టుకోవాలండి. మనము మిషన్ కుట్టు అనేది ఊడకుండా జాగ్రత్తగా ఈ గాట్లు అనేది పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఇలా రివర్స్లో అనుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, జాగ్రత్తగా ఇలా సమానంగా సర్దుకుంటూ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీదుగా ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మనకు హోల్ అయితే కంప్లీట్ అవుతుంది. చూడండి, అయిపోయింది. తర్వాత దీనిక కింది కోసం ఒక డిజైన్ అనేది, బో అనేది నేను డిజైన్ చేసి పెడుతూ ఉన్నాను. చూడండి అదేలాగో. దీనికోసం ఒక క్లాత్ తీసుకున్నానండి. ఇలా రౌండ్గా షేప్ రావాలంటే మనము ఒక 2 ఇంచెస్ ఉండేలాగా, 2.5 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకుంటున్నాం మనం, బో చేసుకోవడానికి రౌండ్గా కట్ చేసుకుంటున్నాం. చూడండి, ఇలా అయితే మనకు రౌండ్గా వచ్చేస్తుంది. ఇలాంటివి మనము 2 ఫ్యాబ్రిక్లు చేసుకోవాలండి. ఇలా రెండింటిని తీసుకోవాలి. రెండింటిని మంచి మరలా ఇలా పెట్టేసుకొని చుట్టూరా 1/2 ఇంచ్ మందం ఖర్చు ఉండేలాగా వదిలేసుకొని స్టిచ్ వేసుకోవాలి. అంతేనండి,
చిన్నగా మరి చిన్ని సింపుల్గా డిజైన్ అనేది మనం స్లీవ్స్కి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ షేప్ అనేది బ్లౌజెస్ కానీ కుర్తీస్ కానీ బ్యాక్ నెక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు, అలాగే స్లీవ్స్కి కూడా డిజైన్ లాగా యూజ్ చేయొచ్చు. మనం ఏ విధంగా అయినా ఈ విధంగా ఈ డిజైన్ అనేది మనం పెట్టుకోవచ్చు అండి. తర్వాత ఇలా ఈ విధంగా చుట్టూరా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని రివర్స్ తీసుకోవాలి. ఇలా హోల్లో నుంచి వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న ఘాటిచ్చుకొని అక్కడ నుంచి క్లాత్ అనేది రివర్స్ తీసుకోవాలి. మనం సైడ్కి అయితే ఓపెన్ ఉంచకుండా ఇలా మిడిల్లో ఓపెన్ పెట్టేసుకొని రివర్స్ తీసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. సైడ్లో కానీ ఎక్కడ ఓపెన్ అనేది ఉండదు. ఇలా సీజర్ తోటి మూలలు అనేది జాగ్రత్తగా చుట్టూరా మనము అనుకోవాలి. అంతేనండి, సింపుల్గా మన బో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అనుకున్న తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అంతే, ఈ హోల్ చేసుకున్నాం కదా మనం కీ హోలు, దీని కిందగా ఇలా పెట్టేసుకొని చిన్న బటన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ డిజైన్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది సూత్ తోటి ఇలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకొని 2-3 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. తర్వాత దీనికి షోకేజ్ బటన్ అనేది కూడా పెట్టుకొని స్టిచ్ చేశానండి. మనకు టోటల్ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది స్లీవ్స్ వేసుకున్న తర్వాత. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.